రాజకీయాల్లోకి వచ్చాక లోక్సభకే పోటీ చేసిన దగ్గుబాటి పురంధరేశ్వరి వచ్చే ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బరిలో ఉంటారా ఒకవేళ అదే బీజేపీ నిర్ణయం అయితే పురంధేశ్వరి ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి తాను తన కొడుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనపై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ ఆగలేదు తాజాగా ఆ కుటుంబానికి సంబంధించి మరో సమాచారం హాట్ టాపిక్ గా మారిందే వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది అది ఒంగోలు నుంచి అసెంబ్లీ బరిలో ఉంటారని బీజేపీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే బీజేపీ ఒంగోలునే ఎందుకు ఎంచుకుంటోంది ఒంగోలులో పురంధేశ్వరిని పోటీ చేయించడం ద్వారా బీజేపీ ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనం ఏంటి లోక్సభకు కాకుండా అసెంబ్లీకే పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే పురంధేశ్వరి ఏం చేస్తారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి పురంధేశ్వరి రాజకీయాల్లోకి వచ్చాక అసెంబ్లీకి పోటీ చేసింది లేదు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీజేపీలో చేరిన తర్వాత లోక్సభకే పోటీ చేశారు రెండు వేల నాలుగులో బాపట్ల రెండు వేల తొమ్మిదిలో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు పురంధేశ్వరి గెలిచిన రెండు సార్లు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తరుణంలో బీజేపీలో చేరిన పురంధేశ్వరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి విశాఖలో సై అన్నప్పటికీ కలిసి రాలేదు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం పనితీరు ఎన్టీఆర్ కుమార్తె కావడం సామాజిక వర్గం ప్లస్ ఐ పురంధేశ్వరణి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది బీజేపీ ఇటీవల ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీ బీజేపీలోని కీలక నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు లేదా అంతకంటే ముందే ఏపీలో ఎన్నికలు వస్తే పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా ప్రణాళిక ఇచ్చిందట హైకమాండ్ అందులో భాగంగానే పురంధేశ్వరిని అసెంబ్లీకి పోటీ చేయించాలి అనే చర్చ వచ్చిందట పురంధేశ్వరి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమెకు ఆమె కుటుంబానికి ఉన్న పరిచయాలు కలిసి వస్తాయని బీజేపీ పెద్దలు లెక్కలేశారట ఎన్టీఆర్ వారసురాలిగా పురందేశ్వరి టీడీపీ ఓటు బ్యాంకును చీల్చి సక్సెస్ అవుతారని కూడా అనుకుంటున్నారట ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బలంగా ఉన్నప్పటికీ పురందేశ్వరి బరిలో ఉంటే సమీకరణాలు మారుతాయని ఆశిస్తున్నారట ప్రస్తుత రాజకీయాల నుంచి తాను తన కుమారుడు హితేష్ తప్పుకుంటున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు పురంధేశ్వరి ఒక్కరే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారని ఆయన చెప్పారు మొన్నటి వరకు భర్త అసెంబ్లీకి భార్య లోక్సభకు పోటీ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఎలాగూ ఆయన తప్పుకోవడంతో పురంధేశ్వరికి లైన్ క్లియర్ అయినట్టేనని బీజేపీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి అయితే ఒంగోలులో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు రెండు పేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం ఆరు వందల తొంభై మూడు మరి సొంత సామాజిక వర్గం ఓట్లు ఎన్టీఆర్ కుమార్తె అన్న సెంటిమెంట్ ఒంగోలులో బీజేపీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ప్రశ్న పైగా లోక్సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయడానికి పురంధేశ్వరి అంగీకరిస్తారా అనే మరో సందేహం పార్టీ వర్గాల్లో ఉందట